జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో రాణా కథానాయకుడిగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురు విడుదలకు సిద్ధమైంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. సిరివెన్నెల పాటలు, సాయిరాం బుర్రా మాటలు ప్రచార చిత్రాల రూపంలో మంచి స్పందన అందుకున్నాయి. కలకి కళకి మధ్య వ్యత్యాసాన్ని, కలికి ఆకలికి మధ్య తేడాన్ని ఆవిష్కరించిన కృష్ణం వందే జగద్గురు నేడు విడుదలవుతోంది. ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, అవి వింటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికి రాదు. కళంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది. కృష్ణం వందే జగద్గురు నా ఆరో చిత్రం, నా చిత్రాలన్నింటిలో అతిపెద్ద చిత్రం, నాకు యాక్టర్ గా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్, ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్, ఒక కమర్షియల్ ఎంటర్టైనింగ్ కథని ఒక కొత్త కోణంలో చూపించిన డైరెక్టర్ క్రిష్. అండ్ హీ వాట్ ఐ కెన్ ప్రామిస్ టు యూ యాజ్ అన్ ఆడియన్స్ ఇస్ మీరు ఎప్పుడూ చూడని చాలా విషయాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇట్స్ ఎ న్యూ బ్యాక్ డ్రాప్, న్యూ కలర్, న్యూ యాక్షన్, న్యూ స్టంట్స్ అండ్ లాట్ మోర్. సో నవంబర్ 30th ఐ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ది ఫిల్మ్. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ప్రెస్ మీట్కి వచ్చి ఏం మాట్లాడదామని అనుకునే ముందు నాకు కాల్ వచ్చింది. అది విక్టరీ వెంకటేష్ గారు ఫోన్ చేశారు. నాకంటే నిన్న నైట్ ఆయన చూశారు, 9:00 స్టార్ట్ చేశారు, నేను నైట్ రానా చేశారు, నాకు ఫోన్ చేయలేదు. దెన్ ఐ వాజ్ వెయిటింగ్, దెన్ మార్నింగ్ వెంకటేష్ గారు ఫోన్ చేశారు, జస్ట్ ప్రెస్ మీట్ వస్తున్నాను, ఐ వాజ్ డ్రైవింగ్ టు ప్రెస్ మీట్. హి సెడ్ వన్ వర్డ్ టు సమ్మరైజ్ దిస్ ఫిల్మ్, this is the most entertaining commercial film I have seen in recent times. Extraordinary work by Manisharma, great dialogues by Sai Madhav Burra, superb cinematography by Jnanashekhar, and vision master Rana nok monster la chupichara avasaram dekran. These are exact words Venki sir used, and is quite happy with this song. ఆయన సాంగ్ లో ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంటారు. క్రిష్ ఆడియన్స్ అందరు తెలుసు కదా నేను ఫుల్ సాంగ్ ఉన్నానని. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాట. పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి ధరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాశించన మీ అహమును వదలి పొండి లేదా? దీనికి తాత మనకి నాటకోత్సవాలు విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కుంపడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్. అంటే ఎవడి బతుకాడు బతకడు. వెంకటేష్ బాబు నాకు నో ఇట్స్ బీన్, ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఫోన్ చేశారు, ఇట్స్ బీన్ ఒక ప్రాపర్ హాఫ్ అన్ అవర్ కన్వర్సేషన్. ప్రతి సినిమాలోని ప్రతి అంశాన్ని, హైలైట్స్ ని, థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎంత కొత్తదానాన్ని తెచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ దట్ వీ ఆర్ ప్రెజెంటింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు శుక్రవారం ఈ సినిమా ఉదయం వాటితో మీ ముందుకు వస్తుంది. నా గత సినిమాలు గమ్యం, వేదం అనే వాటిలో కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నువ్వు మరి ఇంటెలిజెంట్ డైరెక్టర్ రా అని. నేను ఇంటెలిజెంట్ కాదు, దానికి ఒక కమర్షియల్, దానికి ఒక చిన్న పంచదార పూత ఒకటి ఉంటుంది. బట్ దిస్ ఈస్ ఒక నిఖాస్ అయిన ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ కమర్షియల్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ హ్యూజ్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫిల్మ్. బట్ ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పేది ఏంటంటే, వాచ్అవుట్ విత్ దిస్ గ్రేట్ టాలెంట్ రానా అనే ఒక టాలెంట్ కోసం రేపు చూడండి. నేను ఎందుకు ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్, ఇంత గొప్ప కథకి రానా దగ్గరికి వెళ్ళి చెప్పాను, రానా ఈ సినిమా చేద్దాం చెప్పినప్పుడు ఒక మంచి కథ దొరికింది, దాని ఇద్దరం చెడగొట్టకుండా చేద్దాం అని చెప్పాను. ఒక మంచి కథని, ఒక అద్భుతమైన కథని చెడగొట్టకుండా ఒక గొప్పగా
ఒక మంచి నటుడితోటి ఒక చక్కని దర్శకుడు చేసిన చిత్రాన్ని మీరు చెబుతారు. వాచ్ అవుట్ ఫర్ దిస్ టాలెంట్ కాల్ రానా. థ్యాంక్ యూ. మెరుపుల మేకప్ ఆకు తల తల.